హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని ఇలా రోడ్లమిట బఫూన్స్ లా తిరుగుతూ ఎవడ బండికి ఏలాడుతున్నాడో ఎవడ రిక్షా తొక్కుతున్నాడో ఎవడ ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడం కాదు వెళ్ళండి సారీ సారీ సార్ ఈ బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీశారో నాకు తెలుసు అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు బుక్కులే నీదొద్దు నాదొద్దా ఎందుకొద్దు డిస్కషన్స్ అనవసరం ఇవు బతి నువ్వు ఉండు ఏంటి సార్ దాంట్లో ఏం ఎక్కువ ఉంది దీంట్లో ఏం తక్కువ ఉంది నా కారణం చెప్పి తీరాలి నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎక్కడ ఉన్నా సార్ నిన్న పాఠం మొదలు పెట్టారు గణ 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 గంట కొట్టారు ఇప్పుడు వచ్చి రాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు మళ్ళీ గంట కొడతారు ఇలా గంట గంటకి గొడవైపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తది తుక్కారా ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను అమ్మో కొంచెం వెంకటేశ్వర్లు నేను రా టిక్కు టిక్కు టట్టట్ట पुनादी गति क्लास रुल तपत अब पास टेन इयर्स की नेम्मदी क्लास क्लासमेट्स बेस्ट फ्रेंड्स चुनाव एंत अलर जैसेवासा ఇక్కడనవా లేడీస్ బాత్రూమ్ లో దూరి సెక్స్ బొమ్మలు వేసేవాడు కదరా తుక్కారా అంతా బాగానే ఉంది కానీ ప్రతిదానికి ముందుకరా వెనుకొకరా పెడుతున్నావు అదే బాగోలేదు వెంకు వెంకు లేచిపోతి ఇక్కడ నువ్వు స్టూడెంట్ వెళ్ళి కూర్చో అంతే సార్ అంతే ఉన్న ఊరిని కన్న తల్లిని కాఫీలు ఇచ్చిన కాలేజీని కాఫీలు అందించిన స్నేహితుల్ని మర్చిపోతే దేశం ఎలా బాగుపడుతుంది సార్ శాంతించు మావ ఊరుకరా నీ ఊరుకో ఊరుకో नवल इध नव्वा विषय का अला यादवल इंको नल्बे स्कूले नवल पाल क्लास हिंदी बुलबुल वास्तना आ पुस्तक लाई मन एक्की फस्ट डे लाइन चपले अब वेपनी सिडाजु कर्नूल सारी सर गेम्स पीरियड असली ड्रिल मास्टर स्ट्रिक्ट अक्की मोदल एनटीआर लेवल फिनिशन आड़ सृष्टि की मूलम आड़ सृष्टि नाशना की टी मुगर कल टेकूर्चो आड़ पुटगा पूर्ति आड़ अच्छा पुटगा इरवे मारको पुष्पवत अगर याबे मारको आ तरवा चेसकोनी डेबई मारक संपादी बिड को तल का वारक అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే ఏమను నువ్వు చేస్తున్న పని పెదాలు తడుపుకుంటున్నాను సార్ ఇప్పుడు పెదాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు ఏంటి సార్ ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారు ఏంటి డియర్ ఫ్రెండ్స్ బయటేమో ఎండ క్లాస్ రూమ్ లోనేమో వేడి మన పెదే ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి తుకారా నువ్వు చెప్పు గుడ్ మాలతి నువ్వేం చేస్తావు చెప్పవే
ఏం చేస్తారు ఒకసారి మాస్టర్ చూపించండి చూసారా చూసారా మీరు పెద్దలు తట్టుకుంటున్నారు కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటావా నువ్వు చాలా తెలివైనదని నేను ఒప్పుకుంటున్నాను వెళ్ళి కూర్చో కూర్చో ఆడది వెంకు లేచిపోతు ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు వారం రోజుల మామ నిలబడు మామ నువ్వు వారం రోజులంట అమ్మో నేను చచ్చిపోతా ఏంట్రా మామ ఏంటో నీరసంగా ఉన్నావు ఏంటా కన్నీళ్లు కన్నీళ్లు కాకే ముందురా ఆ వెంకటేశ్వర్లు ఒక రోజా రెండు రోజుల వారం రోజులు బెంచ్ ఎక్కి నిలబడమన్నాడు కానీ నాకు తెస్తాను నేను అసలు క్లాస్ రాను మామ నువ్వు రాకపోతే బోర్ కొట్టేస్తుందిరా అవునరా మామ నువ్వు బెంచ్ మీద నిలబడకుండా నీకు ఉపాయం చెప్తా ఏంట్రా అది దగ్గర నువ్వు టుంగిరి టుంగిరిరా పద వస్తానే గుడ్ మార్నింగ్ కూర్చోండి నిన్న ఎవరో ఒక మహామేధావిని బెంచ్ ఎక్కి నిలబడమన్నాను వారు నిలబడరే ఎవరు తమరే వద్దురే వెంకు పెంకు లేచిపోద్ది మర్యాద ఎక్కు నా మాట వినండి సార్ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి చాలా ప్రమాదం ఉంది నేను లేచి నిలబడ్డానంటే లేడీస్ అందరూ లైన్ లో ఫాక్ ఏం పర్వాలేదు ఎక్కెక్కు అంతేనా అంతే అయితే మీ ఇష్టం మీ కర్మ ఏంటి అవతారం ఎద్దు అవతారం మరి ఆ గంటలేంటి ఇంటర్వెల్ లో వాయించుకుందామని తెచ్చా అలాగా అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలు చుట్టూ 200 సార్లు పరిగెత్తాలి అదే నీ పనిష్మెంట్ 200 సార్ల ఒరే మామ వెంకటేశ్వర్ల మాస్టర్ నిన్ను డైలీ తుక్కు లేపేస్తున్నాడు రా అవునరా నా బతుకు మరీ కుక్క బతుకైపోయింది ఒరే మామ మాస్టర్ చిక్కదించే ప్లాను ఈ చిన్న కాగితం ముక్కలో ఉంది ఈ ముక్కతో మాస్టర్ కదా ఎన్ని గింగిరాలు తిరుగుతుందో చూడు ఈ ముక్కతో గింగరాలా అవును పద పద ఏంటి రాలుడు మామ అందరూ ప్లే గ్రౌండ్ లో ఉన్నారు నువ్వు ఆ తల్లిదండ్రులు నిలబడి ఎవరినో వస్తున్నారో చూస్తూ ఉండు ఎవరినో వస్తే వెంటనే విసిలే అలాగే ఏంట్రా గింగరాలు గింగరాలు అన్నావు రోజా పుస్తకాలు చూస్తున్నావు ఏంటి రోజా పుస్తకంతోనే ముఖ్యమైన పని ఉంది ఎవరినో వస్తున్నారేమో చూడు అలాగే ఎవరు రావట్లేదురా ఇద్దరు ముగ్గురు తప్ప అబ్బా విజిలేచ్చుగా నాకు విజయం రాదురా సరే పద ఈ రోజు మీరు టై కట్టుకోలేదేం సార్ ఏ నేను టై కట్టుకోకపోతే తెలుగు గంగ పొంగిపోతుందా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా టై కట్టుకుంటే అందంగా ఉంటారు సార్ సరే కూర్చో ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్ శృంగార నైషధం అల్లుడు లోపలేం పెట్టావురా టిక్ టిక్ డింగ్ డాంగ్ పెట్టావా డిస్కో శాంతి బొమ్మ పెట్టావా వెంకటేశ్వర గారి మొహం ఏంటి అలాగైపోయింది చూస్తూ ఉండు మావా రోజా కాస్త బయటకు వస్తావా అది వెంకటేశ్వర్లు రోజాని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ గా పాఠం చెబుతాడంట ఆ తర్వాత రోజా తిరిగి వచ్చి మనందరికి మళ్ళీ పాఠం చెబుతుందంట కదా కదా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు నుంచి నీ బుక్ అక్కర్లేదు నేను ఒకటి కొనుక్కొచ్చాను వెళ్ళి కూర్చో చూస్తుండు ఓర్పు ఓర్పు సహనం అనేవి జీవితంలో ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు పిల్లలు అల్లరి చేసినప్పుడు తల్లిదండ్రులు చూపెట్టేది సహనం క్లాస్ రూమ్ లో పిల్లలు పిచ్చి పనులు చేసినప్పుడు మాస్టర్ చూపించేది ఓర్పు అంతేకాదు అడ్డమైన గడ్డి తినే మడ్డి వెదవ తుక్కారాం లాంటి వాడిని ఇన్నేళ్లు చదివించిన వాళ్ళ తల్లిదండ్రులది మహా ఓర్పు రోజా రే నువ్వు కూర్చో రోజా నూరా
వెంకటేశ్వర్లు మాస్టర్ పిలవటం, రోజు ఆ బయటికి వెళ్ళటం, ఒంటరిగా పాఠాలు నేర్చుకోవటం, ఇలా అయితే నేను ఎప్పుడో బెసయ్యవండి కదా కదా.